అమీర్పేట్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో రాళ్లు విసిరిన దుండగులు పోసానిని బండపుతులు తెలుతూ రెచ్చిపోయిన దుండగులు భయాందోళనకు గురైన వాచ్మెన్ కుటుంబ సభ్యులు 8 నెలలుగా వేరే చోట ఉంటున్న పోసాని కుటుంబం సంజీవరెడ్డి నగర్ పోలీసుకు ఫిర్యాదు చేసిన వాచ్ సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సమీపంలోని సిసి ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ పోసానిల మధ్య మాటల యుద్ధం ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి పోసాని ఇంట్లోనే ఉన్నాడు అనుకున్న దుండగులు బూతులు తిడుతూ రాళ్ళు ఇసుకలు విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు సారలు పోయిన కా నుంచి 8 నెలలు అవింది వాళ్ళు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నేను పని చేసిన వంట చేసేదాన్ని పని చేసేదాన్ని ఉన్నా మేము తెలిసినోళ్ళం కాబట్టి పక్కనే ఉంటామని మాకు ఇల్లు ఒప్ప చెప్పిపోయారు మేము అప్పటి నుంచి ఇక్కడనే వాచ్మెన్కు నైట్ పడుకుంటాం మా ఆయన నేను మాకేనాడు ఏం అనిపించలేదు నైట్ మొన్న నైట్ బూతులు తిట్టుకుంటూ వాళ్ళ భార్య భర్తల్ని పచ్చి బూతులు తిట్టుకుంటూ మొన్న నైట్ వెళ్ళిపోయారు నైట్ ఏమో రాళ్ళతను కొట్టి గేట్ ఎత్తుండేసరికి మాకు తాళిగా లేకపోతే మాకని తాళిగా మేము బయటికి రాలే భయం వేసి కొడతారేమో అని వాళ్ళు వెళ్ళిపోయాక బయటకు వచ్చాం సార్ పురుషోత్తమని అతనికి ఫోన్ చేస్తే వచ్చాడు వచ్చాక పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు అవన్నీ వీడియో తీశారు రాళ్ళన్నీ బయటని అట్లాగే ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పోలీసు వాళ్ళు పొద్దున్న దానిక ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోయి భయం వేసి ఏమన్నా అంటారేమో అని కొడతారేమో అని వాళ్ళని మట్టికి భార్యాభర్తల్ని ఎక్కడ ఆయన ఆ సార్ని అయితే ఇంకా ఎక్కడ దొరికినా కొడతాం చేస్తామని బాగా అన్నారు మాటలు అయితే భార్యాభర్తలు ఇద్దరిని పచ్చి బూతులు మట్టుకు తిడుతున్నారు సార్ మొన్న నైట్ కూడా బాగా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు నైట్ అంతా బండ్ల మీద తిరుగుతా ఇదే ఇంకా మాకు భయం వేసి మేము రాలే బయటికి మేము ఇద్దరే ఉంటాం ఆ నైట్ 2 గంటలకు కాదు సార్ భయం వేసి ఇంకా కొడతారేమని చెప్పాము ఇదే చెప్తే మీరు వస్తారని మాట్లాడమ్మా ఇంకేం భయం లేదని చెప్పారు సార్ మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం జరిగిందే సార్ ఇది జరిగింది మేము చెప్తున్నాం ఇంకా ఇద్దరు వచ్చినట్టు అని మేము చూడలేదు సార్ ఇద్దరు మాటలు వినపడ్డాయి ఇద్దరివి ఒకరికొకరు మాట్లాడుకునేట్టు వినవాడింది ఆ ఎదురుగా ఇటుక పిల్ల ఇసురు కొడితే మాకు ఇంకా తల్లిగలే బయటకు వచ్చాడు పడింది ఏ గేటు ఎత్తుండవట్టికి లేకపోతే మాకు తల్లిగే వేయారు వాళ్ళు ఇక్కడే పడుకుంటాం సార్ ఇక్కడే ఫ్యాన్ కా దగ్గర ఇలాగే సార్ ఇంకా ఇలాగే చెప్తాం సార్ ఇంకా ఏముంది సార్ సార్ని బాగా తిడుతున్నారు చేస్తాను మరి ఇట్లా కొడతాము చంపుతాం చేస్తామని అంటున్నారు కదా మరి అదే అంటే మరి చెప్తామని ఇంకా భార్యాభర్తలు ఇద్దరిని మట్టికి ఇంకా బూతులు తిట్టుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరు సార్ వాళ్ళు 8 నెలలు అవింది నా పేరు శోభా